Hello, Namaste and welcome back. ఈ రోజు నేను అలో వెరాతో ఫేషియల్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనివల్ల స్కిన్కి హెల్దీ గ్లో వస్తుంది, అలాగే స్కిన్ని బ్రైటన్ అప్ చేస్తుంది. దాంతోపాటు పింపుల్స్ ఏమైనా ఉంటే ఈజీగా క్లియర్ అయిపోతాయండి. సో నేనైతే ఇక్కడ అలోవెరా జెల్ని ఎప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. సో దీనికోసం అలోవెరా లీఫ్ తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటి నుంచి జెల్ మొత్తం తీసేస్తున్నాను. ఇలా తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి, లేదంటే కట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే అది జారిపోతూ ఉంటుందన్నమాట. తర్వాత ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకున్నాం కదా, ఇలా తీసుకున్న వాటిని చిన్న చిన్న పీసెస్ తీసుకొని దాన్ని మిక్సీలో గ్రైండ్ చేసుకుంటాను. మీకు కావాలి అనుకుంటే విటమిన్ ఈ క్యాప్సూల్స్ అదే జెల్లో కలుపుకొని దాన్ని 1 వీక్ పాటు స్టోర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది, ఫ్రెష్గానే ఉంటుంది. అండ్ అలోవెరా మెడిసినల్ ప్రాపర్టీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదండి, అందరికీ తెలిసే ఉంటుంది. సన్ బర్న్ని తగ్గిస్తుంది, పింపుల్స్ని తగ్గిస్తుంది. అండ్ మెయిన్గా ఈ ఫేషియల్ వల్ల స్కిన్కి హెల్తీ గ్లో ఇస్తుందండి, ఫస్ట్ టైం యూజ్లోనే సూపర్ రిజల్ట్ ఇస్తుంది. ఇప్పుడు నేను ఫేషియల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. యాజ్ యూజువల్ ఇందులో 5 స్టెప్స్ ఉంటాయండి. సో ఫస్ట్ వచ్చేసి క్లెన్జింగ్. క్లెన్జింగ్ కోసం నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ అలోవెరా జెల్ తీసుకున్నాను, అందులోకి 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేసుకున్నాను. సో దాన్ని బాగా కలుపుకొని ఇప్పుడు ఫేస్ మీద ఎలా అప్లై చేసుకుంటానో చూపిస్తాను. సో ఫేస్ని అయితే ముందుగా నేను వాష్ చేసుకున్నానండి చల్ల నీళ్ళతో. తర్వాత దీన్ని జెల్ అంతా అప్లై చేస్తున్నాను ఫేస్ మీద. ఇలా అప్లై చేసుకున్న తర్వాత 1-2 మినిట్స్ పాటు బాగా మసాజ్ చేసుకొని తర్వాత టవల్తో తుడిచేసుకుంటానండి. కావాలంటే చల్ల నీళ్ళతో కూడా కడిగేసుకోవచ్చు. అండ్ మీకు లెమన్ గురించి తెలుసు కదా, అందులో విటమిన్ సి ఉంటుంది, అది స్కిన్ని బ్రైటన్ అండ్ లైటన్ అప్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. బట్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళైతే ప్లీజ్ ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. మీకు ఇచ్చిగా లేదు అనిపిస్తే ప్రొసీడ్ అవ్వండి, లేదంటే వదిలేసేయండి. అంతే అండి, ఇప్పుడు టవల్తో తుడిచేసుకోవడమే. అండ్ నెక్స్ట్ స్టెప్ చూపిస్తాను మీకు. మన సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్. స్క్రబ్బింగ్ కోసం నేను ఇక్కడ తీసుకున్నాను 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్స్ అలోవెరా జెల్ అండ్ స్మూత్ పేస్ట్కి తగినంత రోజ్ వాటర్. ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. అలోవెరా జెల్ కొంచెం స్టిక్కీగా ఉంటుందండి కలుపుకోవడానికి, బట్ బాగా మిక్స్ చేస్తే కలిసిపోతుంది. అండ్ రైస్ ఫ్లోర్ గురించి తెలిసినట్టయితే అది ఎక్స్ఫోలియేషన్కి బాగా యూజ్ అవుతుంది, అండ్ బ్లాక్ హెడ్స్ ఉన్నా కూడా రిమూవ్ చేస్తుంది, అండ్ డెడ్ స్కిన్ సెల్స్ని కూడా రిమూవ్ చేస్తుందండి. ఇంతే అండి, స్క్రబ్బింగ్ రెడీ అయిపోతుంది. అండ్ ఇప్పుడు నేను ఫేస్ మీద స్క్రబ్బింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. దీన్ని మరీ హార్ష్గా తీసుకోకూడదండి, చాలా జెంటిల్గా అప్లై చేసుకోవాలి. అండ్ హార్ష్గా చేస్తే ఏంటంటే స్కిన్ ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్ని మాత్రం అసలు మర్చిపోకూడదు, ఫేస్తో పాటు ఈక్వల్గా నెక్ని కూడా స్క్రబ్ చేసుకోవాలి. ఇలా ఒక 2-3 మినిట్స్ చేసుకున్న తర్వాత ఒక తడి టవల్తో తుడుచుకోవాలండి, లేదంటే ఫేస్ వాష్ కూడా చేసుకోవచ్చు వార్మ్ వాటర్తో. అండ్ స్క్రబ్బింగ్ చేసుకున్న తర్వాత స్కిన్ చాలా స్మూత్గా ఉంటుంది. అంతే అండి స్క్రబ్బింగ్ చేసుకోవడం, దీన్ని ఇంకా వాష్ చేసుకోవాలి. థర్డ్ స్టెప్ స్టీమింగ్ అండి. స్టీమింగ్ కోసం మీరు కావాలంటే వేడి నీళ్ళు పెట్టుకొని ఆవిరి పెట్టుకోవచ్చు, లేదు అంటే వేడి నీళ్ళలో ఇలా ఒక టవల్ వేసుకొని డిప్ చేసి ఫేస్ మీద నేను చూపిస్తున్నట్టు చేసుకోవచ్చు అండి. ఇలా చేయడం వల్ల పోర్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి, అందులో ఉన్న డర్ట్ని మనం ఈజీగా తీసేయచ్చు. ఇలా నేను వాటర్లో డిప్ చేసుకుంటూ 4-5 టైమ్స్ చేశానండి. అంతే అండి, ఇలా చేసుకుంటే స్టీమింగ్ అయిపోతుంది. అండ్ నేను నెక్స్ట్ స్టెప్ చూపిస్తాను. ఫోర్త్ స్టెప్ వచ్చేసి మసాజింగ్ అండి. దీనికోసం నేను తీసుకున్నాను 2 స్పూన్స్ అలోవెరా జెల్, అందులోకి 1 స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. మీ దగ్గర లేదు అంటే స్కిప్ చేయొచ్చు, లేదంటే విటమిన్ ఈ క్యాప్సూల్స్ అయినా కలుపుకొని మసాజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి కోల్డ్ ప్రెస్డ్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ అండి, ఇది స్కిన్కి హెయిర్కి చాలా చాలా బాగుంటుంది.
తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలాగ బాగా మసాజ్ చేసుకోవాలి ఫింగర్స్తో. మసాజ్ చేసుకోవడం వల్ల బ్లడ్ బాగా సర్క్యులేట్ అవుతుందండి. మెయిన్గా అండర్ ఐస్ కింద రింగ్ ఫింగర్తోనే మసాజ్ చేసుకోవాలండి. ఆ ఫింగరే చాలా లైట్ ప్రెషర్ ఇస్తుంది. అండర్ ఐస్ కింద చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా, అందుకే. సో అంతే అండి, ఇలా చేసుకున్న తర్వాత ఒక టవల్తో తుడిచేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. అండ్ ఈ ఫేషియల్లో మన లాస్ట్ స్టెప్ వచ్చేసి ఫేస్ ప్యాక్ అండి. ఫేస్ ప్యాక్ కోసం నేను ఇక్కడ తీసుకున్నాను 2 టేబుల్ స్పూన్స్ బేసన్. బేసన్ అంటే శనగపిండి. తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత పేస్ట్కి తగినంత అలవేరా జెల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతే అండి, ఇలా చేసుకుంటే ఫేస్ ప్యాక్ రెడీ అయిపోతుంది. అండ్ దీన్ని ఫేస్ మీద అప్లై చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ పాటు అలానే ఉంచుకొని అది డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసుకుంటే మన ఫేషియల్ స్టెప్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్టే. అండ్ నేను ముందే చెప్పినట్టు మీకు రిజల్ట్స్ ఇన్స్టెంట్గానే కనపడతాయండి. ఫేస్ వాష్ చేసుకోగానే మీకు ఫేస్ చాలా బ్రైట్గా కనపడుతుంది. మీరు ఏదైనా ఫంక్షన్స్కి పార్టీస్కి వెళ్ళాలనుకునే ముందు రోజు ఇది చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కామెంట్ షేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్.